నా బాధ నాకేరకా. అరే ఏమైంది పిచ్చు, వాళ్ళ ఇంటికి నా పనే ఎత్తలేనట, అవి కడపడ్డ నేనే పోగొట్టినట అని ఇవన్నీ మాట్లాడేవాడు కాదు. జాగ్రత్త మాట్లాడు. వీడు బాగా మాట్లాడుతాడు వీడు. ఆ రోజు పెళ్లికి వచ్చిన పొద్దున చూస్తాను ఆయన దానిక ఇరవాసుకొని నీ బిడ్డ అమ్మగారి ఇంటికి వస్తుందా? అది ఎంత బాధ ఉంటాడు ఆ ఇంటికి వస్తుంది. ఈరోజు మంచిగా మాట్లాడాలి అక్క. నా బిడ్డ 9 గంటలు పడితే 11 గంటలు చూసిన ఇంట్లోనే ఉన్నది, కనీసం చూసి బయటకు వచ్చి మరి అక్క లేదని అన్నదా? కానీ ఇడగొట్టుకుంటారు చెప్పరు, ఇడగొట్టుకుంటారా? మరి నాకు బాబు నన్ను ఇవ్వాలి తిట్టపోతే నేను ఏడు మనదా. మేము హైదరాబాద్ పోయి ఉంటాం. అన్ని పొక్కలే నైట్ అంతా నీళ్ళు పెడతానో తెల్లసరికి కిందికి పోతాను. పొక్కలు పాడు చేయ, అంగడంగడి చేయబట్టే. అయ్యో రామా, ఈడో పొక్క పోయింది. ఓ నీ పాచని మళ్ళా కొడతా అంటే రామా కాలు దెబ్బ తాకింది. పిండి పాడు చేయి, బత్త ఎత్తుక రాకుండా అయిపో. అబ్బా ఇంటికి పోయే కదా ఎట్లా కావాలి ఇప్పుడు? నేను కాళ్ళు నుంచి కాళ్ళ పడుతుంది కదా, నొయ్యి తాకినట్టునే దెబ్బ. ఏం కాలే ఏం కాలే, మెల్లే పోతా ఇంటికి, ఇంటి దాకా అయితే పోతా. ఎట్లయినా మంచి అబ్బో మొత్తాన్ని మంచిగానే కానీ అబ్బు కూసుకెళ్ళి వచ్చినట్లేదు. మళ్ళు ఇంటి దాకా పోయిన కావాలి నేను ఎట్లయినా చేసి అబ్బు నీ బాంచని. అబ్బు అబ్బు జెన్ని కూడా రాలేదా ఇంకా? అయ్యో మీకు తెలియదా పిల్ల, తెలిస్తే అడుగుదరా? నేను మాగచ్చింది జాబ్ గురించి ఐరాలు ఉంటాళ్ళు, దీనికి అన్ని కావాలే. 3 ఇండ్ల కారిండ్లు చేసేది కాదు ఇది, ఇంత అంతది కాదు. రారాయణ శుద్ధులు రాగట్ల బిడ్డలు మంది ముచ్చట్లే కావాలి. ఏమైనా దీనికి ఈడు ముచ్చట ఆడ ముచ్చట ఈడో చెప్పుకుంటూనే ఉంటావా? అయ్యో ఏంది కుంటుకుంటా తను ఏంది? ఏమైంది? అయ్యో ఏంది బురదంతా? అసలు పిండి చల్లినవా బురదల బోరినవా? అయ్యో ఏంది మరి మలసకపోయింది? అయ్యేంది మలసకపోయింది అంతే. ఏడా గిన్నానా? అయ్యో మరి ఈ బురద అంతా ఏంది కడగనా మరి? నీళ్ళు అనుకుని కడుగు. నేను కడుక్కుంటా. ఇగో ఈ చెయ్యి చెయ్యి మొత్తం తాకిందా? చెయ్యి కూడా తాకిందా? ఏంది చెయ్యికి ఏం తాకలే కానీ కాలుకేనే. నీకు నేనేం చెప్పిందయ్యా, చెప్తున్నావా? కొడుకు చేతి కింద లేనప్పుడు మనిషిని పెట్టుకొని చల్లించుకుంటే అయిపోవు కదా, కోలేవాళ్ళు ఎక్కడ ఉరుకుతీవి నేను చల్తాను నేను చల్తానని. ఇప్పుడు ఏమన్నా అయితే ఎట్లుంటుంది? కాలు బెనికిందని తీకుంటుకుంటా. మనిషి అట్టిగత్తానాడు, 1000 రూపాయలు కావాలన్నాయి, 90 మంది కావాలన్నాయి, ఎవరు పెట్టాలన్నాయి పైసలు? అయితే ఏంది 4 పోయి తేరుకుందు. ఏమీ కట్టా అనుకోలే, కూలి పడి పెట్టాలని అనుకున్నా. ఏవా కాలు కడుకొని నేను కూర్చుంటావా? ఎండ కొడుతుంది గోలెం కాడ. అత్తానక మంచి మంచి పోయి అత్తాను కానీ మెల్లిగా అత్త కానీ నేను పట్టుకోనా? మరి పా మెల్లిగా అబ్బో ఇరా, నొప్పి బాగా అనిపిస్తుంది కదా, జేను బాగుంది ఏర్పుతుంది రాత్రు ఎట్లుందో సూత్ర అత్తానా? అయ్యో ఇది కొద్దిగా ఉబ్బింది కాదు, డాక్టర్ నన్ను తీసుకొస్తే అప్పటిలో లేదు కాలు. డాక్టర్ ఎందుకు మంచిగా రాయి? ఏ బాగా ఇంటికి అతను తీసుకొస్తా పోయి, నేను అందరికి పోయి తీసుకొస్తా. రత్నాకర్ ఏమైందిరా? ఎక్కడ ఎక్కడ అయింది? పండుకో పండుకోను పెదురుతుంది, ఒక నిమిషం పండుకో చూద్దాం. అబ్బా పెదురుతుంది కొంచెం. ఎట్లయింది మరి అది? అది ఒడ్డు పడ్డే వెలక పొక్కన పొక్కన పోతే జారద ముక్కు మూసుకొని పడ్డ టాక్సర్ ఎంత చెప్పే? పొద్దున్నేం చేస్తాను మరి
ఏం కాదు అనుకున్నా. కాకుండా అట్లా కదా, వాపస్ ఇబ్బంది కదా, ఇరుగుతుందా ఏమైతే తెలియదు కదా. అది జాడమా, ఎక్కడ పని లేదు నాకు. మీ పెద్ద వచ్చి ఉన్నది గారు, ఇప్పుడైతే ఒక ఇంజక్షన్ ఇస్తాం, ఇచ్చి రేపు పొద్దున తగ్గకుంటే ఆయనకు జమ్ము డబ్బు. మంచిది అబ్బు, మెల్లగ మెల్లగ వేసేద్దాం అబ్బు. నువ్వు దానికని ఇదే నొప్పినదే దాన్ని పెట్టు. ఇయో నల్లు నాన్న ఇస్తా, ఇచ్చి తగ్గకుంటే రేపు పొద్దున వెళ్ళిపోరు. ఇవో గోలి వేసి మంచిలో వేసుకుంటా పోయి. అంకుల్ ఒక రెండు నూనె ప్యాకెట్లు, ఒక సంతూర్ సబ్బు కట్ట, ఒక సన్నపు ప్యాకెట్ ఇవ్వండి. ఇంటి కారణం ఏర్పడలేదా, ఇక్కడికి వచ్చినాక సంపాదించిందంతా ఈ సామాన్లకే అవుతుంది. 3 నెలల రూమ్ అడ్వాన్స్, దీనికి ఏమో చెప్తే అర్థమే కాదు. మౌనికా అమ్మా, నేను తర్వాత చేస్తాను, బాగా వచ్చిండు. బాబా టిఫిన్ రెడీ అయిందా? దోశలు అయినాయి బాబా, నువ్వే పల్లీలు ఇప్పుడే తెచ్చినావుగా. నేను పొద్దున ఎప్పిపోయినా, నీకు ఆకలి అవుతాను నాకు బాగా. నాకు ఆల్రెడీ లాగిన్ టైం అయింది. నువ్వు తెచ్చింది ఇప్పుడు నేను చెయ్యనా? నువ్వు ఫోన్ మాట్లాడుకుంటే టిఫిన్ ఎడి చేస్తావు. అయినా నువ్వు రోజు ఇదే టైంకి తిన్నావు ఏంది? నేను స్నానం చేసేంత తొందర రెడీ అయ్యి. ఎప్పుడు అలపొద్దుగా తినంటే రావే, రాత్రి వేసిన గోళీలు దేనికి మొదలు కాలే, ఇంత నొప్పి గుంజలే, వాపెక్కింది, జమ్ముకుంటా పోదాను దావే. బాగా వచ్చింది, సరే గణేష్ కు ఫోన్ చేయరాదు? ఇయో గణేష్ వెళ్ళకుండా మనం పోదాం దావే. ఫోన్ చేసి నేను మాట్లాడతా. ఏంది మా మామేసెళ్ళకి వెళ్ళి ఫోన్ వస్తుంది? హలో హలో అత్తమ్మా. ఓ మౌనిక, నిన్న మావయ్య ఒడివినికి వెళ్ళిపోతుంటే కాలు జారి అడ్డం పడ్డాడు బిడ్డ, కాలంతా వాపచ్చింది, అరే డాక్టర్ చూసి కాలు వాసింది, హాస్పిటల్ తీసుకుపోయింది అన్నాడు. నాకేం దొరకలేదు బిడ్డ, మీరిద్దరూ రాదుల్లి. సరే అత్తమ్మా, ఇప్పుడు ఎట్లున్నాడు మరి? బాగా తలడిస్తాడు, అవస్థ పడతాడు బిడ్డ. ఒకసారి గణేష్ గారికి ఫోన్ ఇయ్యరాదు? లేదత్తమ్మా, ఆయన స్నానం చేస్తుండు, నేను చెప్తాది, వచ్చినాక చెప్తా, మీరైతే దాకంలోకి తోలుకోపోర్రి. సరే బిడ్డ. ఏడా పని లేదు, ఈడికి వచ్చిన సుఖం లేకుండా చేస్తున్నారు, ఎప్పుడు ఏదో ఒకటి. ఎందుకైనా మంచి, ఒకసారి మా అమ్మకు ఫోన్ చేసి అడుగుతా, మళ్ళీ ఏం సంపాదించరో మాకు. హలో హలో చెప్పు బిడ్డ. అమ్మ ఏం లేదే, ఇగో మా మామగారిని కట్ట, మళ్ళీ ఏమో రోగం వచ్చిందట, ఒడ్డుకి వెళ్ళింద పడ్డట, ఈడ మా అత్తమ్మ ఫోన్ చేసి రారు బిడ్డ, కొడుకులేడా, కొడుకు చెప్పు అని మాట్లాడుతుంది. వాళ్ళే చూపెట్టుకుంటారు తి, నువ్వేమత్తరు ఇటు అటు ఇటు అటు మొన్ననే పోతురి కొత్తిల్లాయే, ఏం తిరుగుతారు బిడ్డ, బస్కరాయలు అట్టుకుని అత్తయ్యా. మళ్ళీ వచ్చిందంటే నేను ఇటు నుండి పోనియేది, ఈ పని అంటది ఆ పని అంటది, ఇక మా మంచిగా వెళ్ళాడు అంటది, ఇటే ఉండమంటది, మళ్ళీ ఆయన మనసు ఖరాబ్ చేస్తుంది. వాళ్ళకి ఏం చెప్పకు నువ్వు సపడే కూక. సరే చెప్పా, ఏమైనా చిన్నదానికి పెద్దానికి వచ్చిన వాళ్ళు కూడా కాలే ఆగమా అని చెప్తున్నారు. అవునే, ఇగో ఇదో సందు పెట్టుకున్నారు, ఇక మళ్ళీ ఆడికి రప్పించుకొని మళ్ళీ సాకిరి చేయించుకుందామని చూస్తారు. నేను చెప్పినట్టు విను బిడ్డ, నువ్వు అంతే, నేను చెప్పినట్టు వింటే మంచిగా బతుకుతారు మీరు, వాళ్ళ మాటలు పట్టకుండా. నువ్వు చెప్పినట్టు వింటా. సరే, ఆటో వచ్చింది కదా, ఇగలి ఆటో వచ్చింది, మెల్లగా పైసలు పట్టుకురావు. అయ్యో చిట్టి కట్టిన కాదు, అసలు పడుతుంది, 1000 రూపాయలు పట్టుకు, 1000 రూపాయలు సరిపోతాయా? మళ్ళీ ఒకసారి గణేష్ గారిని ఫోన్ చేయి, నేను మాట్లాడతా. మనకా టిఫిన్ అయిందా? అయింది బావా. ఆ టిఫిన్ పెట్టు. సరే, ఆ టిఫిన్ పెట్టా. హలో హలో అమ్మా, ఎక్కడ దాకా వచ్చి కొడుక? ఏడు దాకా వచ్చిందే, నేను ఇన్ని హైదరాబాద్ ఉంటుని. బాబు అడ్డం పడ్డాను, మౌనిక ఫోన్ చేసి చెప్పినా కాదు కొడుక, నీకు చెప్పలేదారా? నాకు చెప్పలేదు మౌనిక, ఏమైంది బాబుకు? బాబుకు పిండి చల్లడానికి పోతాంటే ఒడ్డుసారి కింద పడ్డాడు బిడ్డ, కాలంతా వాసింది, హాస్పిటల్ తీసుకుపోవాలి. సరే నేను అయితే ఆటోకు ఫోన్ చేస్తా, మీరు వాళ్ళు నేను చిన్నబాబు కూడా చెప్తా, సాంబే చిన్నబాబుకు. నాకు భయం అవుతుంది బిడ్డ, పైసలు పట్టుకుని రా.
సరే నేను ఫోన్ పే చేస్తా కానీ మీరు వాళ్ళు సరే బయలుదేరి రాన్లీ. ఎక్కడికి నువ్వు పోయేది? అరే మా అమ్మ ఫోన్ చేసింది కానీ చెప్పను కూడా చెప్పలేను. కావాలని చెప్పలే ఎందుకు? మా బాబుకి దెబ్బ తాగిందట, కాల్ సీరియస్ ఉన్నదట. అంటే అన్ని ప్లాన్లు వేసుకొని రప్పించుకోవడానికి వస్తున్నారు మళ్ళా. అరే కాదు మోనిక, నీకేమైనా పిచ్చ దెబ్బ తాగిందట. అంటే అయినా ఇప్పుడు ఏమైంది? చిన్నానికి పెద్దానికి ఫోన్ చేసి ఎప్పుడైంది? మనం పోతే ఎన్ని పైసలు అయితే నీకు తెలుసా? అరే పైసలు కాదు, హాస్పిటల్ తీసుకుపోతాలట. నేను పోవాలి ఇంటికి. తీసుకపోతే ఎవరికైనా ఎప్పుడు ఫోన్ చేసి అవసరం లేదు మనం పోడు. అరే పోవాలి మోనిక, అంటే సీరియస్ ఉన్నదట. అంటే కాదు అట్టి కాలు జారిపడ్డాడు కదా, జారినానికి ఏమో సచ్చినట్టు ఏం మాట్లాడుతున్నా? తలకాయ ఇట్లా తిరుగుతుందా నీకు? ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చినాక కూడా ఇంత బుద్ధి జ్ఞానం వస్తలేదు. ఏం మాట్లాడతావు? మా బాబుకు దెబ్బ తాకింది పోవాలంటే అన్ని కథలు ఆడతావు. నువ్వు కొట్టిన నువ్వు పోతే మాత్రం అస్సలుకే మంచి ఉండదు చూడు. నేను కూడా చేసుకుంటా నువ్వు పోతే. ఇప్పుడు చేసుకోపో, ఏం చేసుకుంటావు? అరే పోవాలని నేను మా బాబుకు దెబ్బ తాకింది అంటే అన్ని కథలు ఆడతావు. నువ్వు పోకుండా చచ్చిపోతావు, ఊరేసుకోవడమే చచ్చిపోతావు, చేయి కోసుకోవడమే చచ్చిపోతావు చూడు. నువ్వు చచ్చిపో ఏమని చేసుకోవాలి? మా బాబుకి ఇబ్బంది అవుతా, నేను పోవాలి. నువ్వు పోతే మాత్రం మంచి ఉండదు చూడు. అప్పుడు మీ అక్క వాళ్ళ చేయలేదు, ఇప్పుడు మీ బాబు వాళ్ళు డైరెక్ట్ కొట్టినావు. ఇంత దూరం వచ్చి బగ్గినానాలు కళ్ళు ఒడతలేవు. చిన్నారికి పెద్దానికి ఫోన్లు చేసుకుంటే రప్పించుకుంటున్నారు. అంత దూరం వచ్చి 2-3 వేలు అయితేనే కదా అర్థం చెప్పింది. చెప్పగా కూడా పోతున్నావు ఎందుకు? చెప్తే అర్థమైతే ఎందుకు పోతున్నావు? ఆగు అని చెప్తలేనా? అరే మా బాబు నీ ఒక్కనే కొడుకు, నేను పోతా. నువ్వు నన్ను కాదని వేనా అనుకో, నువ్వు వచ్చేసరికి నా సెవెన్ చూస్తావు. అమ్మ నన్ను చంపే లొల్లొడుతుంది. ఆడగట్టినే చేసావు, ఈడగట్టినే చేస్తున్నావు. నా మాట ఏమని వింటావు నువ్వు? అసలుకి నీ మాటినే ఇడి దాకా తీసుకొచ్చినా కానీ నువ్వే నా మాట వింటలేవు. హలో అమ్మ, బయలానే హాస్పిటల్కు మంచిగా చూపి బాబును. సరే నేను పైసలు పంపిస్తా. నేను వచ్చేసరికి కొద్దిగా లేట్ అవుతుంది సార్. ఇప్పుడు చల్లబట్టి అన్ని కళ్ళు. సారు పడ్డాం పడ్డా సారు, నిన్న పొలం ఇక్కడ సార్. సారు ఎట్లా జరిగింది అది? నిన్న తాకింది సార్, ఇంత వాస్తది అనుకోలేదు సార్, కొంచెమే తాకింది అనుకుంటున్నాను సార్. అమ్మో అనుకోలేదు సార్ నేను. నిన్న తాకితే ఇప్పటి వరకు ఏం చేశారండి? సో దీనికైతే బాగానేది వాపు వచ్చింది, దెబ్బ గట్టిగానే దాకింది. సో తప్పకుండా దీనికి ఒక ఎక్స్రే అనేది తీయించుకోవాల్సి వస్తుంది. ఆ వర్కప్ చేసిన తర్వాతనే మనం ఇక్కడ ఎంతవరకు ప్రాబ్లం ఉంది, ఏమైనా ఫ్రాక్చర్ అయిందా లేకపోతే కండకు బాగా తగిలిందా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఒకసారి నేను అడ్వైజ్ ఎక్స్రే చేయిస్తాను. సో ఒకసారి అది చూసిన తర్వాత దానికి ఫర్దర్గా ఏం చేయాలనేది మనం మాట్లాడదాం. ఓకేనా అమ్మ? ఒక ఎక్స్రే లెగ్ తీయించండి అమ్మా, నేను ఆశిస్తాను. మీరిద్దరే వచ్చారా అండి? మీతో పాటు కొడుకులు కానీ ఎవరు, కూతురు కానీ ఎవరు లేరా? ఎవరు రాలేదా? కొడుకు హైదరాబాద్ అమ్మా ఏమైంది? నీకేమని చెప్పింది బిడ్డ? నా గుమ్మ
సార్ పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు కదా సార్ జరిగిట్లేదు. అదే అండి మనం ఎక్స్రే వస్తుంది దాన్ని బట్టి నేను చెప్తాను ఒకసారి. ఎక్స్రే వచ్చిందమ్మా? ఫ్రాక్చర్ అయిందండి, కాలు ఫ్రాక్చర్ అయింది. సో ఒకసారి ఈ ఫ్రాక్చర్కి మనం పట్టి వేయాల్సి వస్తుంది. అట్లే నేను మందులు రాసిస్తాను. కొన్ని రోజుల వరకు అయితే కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అవసరం పడతాం. సో మీరే జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇప్పుడు నేను పట్టికి పంపిస్తాను, నర్స్ పట్టి వేయించు. ఎన్ని రోజులు వర్క్ సెట్ అయింది సార్? ఇది కనీసం నెల 15 2 నెలలు అట్లా అవుతూ ఉంటుంది. సో ఆ జాగ్రత్తలు మీరు తీసుకోండి. సో కంప్లీట్ కేర్ అనేది అవసరం. అండ్ నేను మెడికేషన్ రాసిస్తాను, ఆ మందులు మాత్రం కంటిన్యూ చేసుకుంటా ఉంటాను. ఫస్ట్ ఆయన తిన్నడో లేదో హాస్పిటల్ అది అంగురాలి. నీ తిండి పాడు చేయి తమ్ముడే, తమ్ముడు రాడా అనే తమ్ముడు నా దగ్గరికి రాడా అనే అత్తడే చేసిన బిడ్డ పోను. మనకి ఏ బస్సులు దొరుకుతా బిడ్డ? ఇక్కడ నడకన్నదా హైదరాబాద్? నువ్వు ఏడదొకనా, నువ్వు ఎందుకు ఎడుతున్నావు చెప్పే? అరే మెల్లగానే ఎందుకు లేతాను ఇప్పుడు? ఏం పనికి లేతాను మళ్ళీ? లేవకు లేవకు కూసు. ఇప్పుడు ఏమన్నాడు అత్త అన్నాడు, నాకు ఫోన్ చేసిండు చూసుకో బావా అని చెప్పి వాళ్ళు రంది పెట్టుకో చెప్తున్నా. ఏంది వాళ్ళు లేకుంటే ఏంది? ఇప్పుడు నేను లేనాయడా, నేను చూసుకునేందుకు నేను లేనా? వాళ్ళ మీద రంది పెట్టుకోకు. అదృష్టం మంచుకుంటే కాలుతోనైంది, ముక్కు ముడుచుకొని నువ్వు ఒడ్డు మీకు వెళ్ళి కింద పడితే పిడత జీవనం పోతే ఎట్లుండవు? ఏమడుతున్నావు కోసం పడతానా? చూసుకుంటా నువ్వు తమ్ముడు ఎక్కడ ఉన్నానికి ఏమిటికే వానికి రంది పెట్టుడు వానికి బాధ పెట్టుడు. నువ్వేమిటికి ఫోన్ చేసినవే అమ్మా? చేయకుండా నిమ్మలం అవుతా అంటే వాని కోసం వానికి ఎంత ఉండదో అసలు మీకు ఎట్లా తెలిసింది? చిన్నబాబు ఈయన అచ్చి చెప్పింది నాకు, వాళ్ళ మా చిన్నబాబు పెద్ద బాబు చెప్పిండట. దానికి కాందానికి బిడ్డలు కోసం పూసుకుంటా అవుతుంది. వాళ్ళకి ఫోన్ చేయక మరి ఇద్దరే పోదాం బా తీసుకొచ్చి. నువ్వు చూస్తావు నీ కట్టని నేను చూస్తా, మనకి ఎవరు చూస్తారు? కాందానికి అని మాట్లాడుతాను. గదానికి ఏ వరకు ఒక్కొక్క ఏటని పట్టుకొచ్చిందో ఏటని పట్టుకుపోయిందో ఏడుపుకే అమ్మ నువ్వు. అసలు బిల్లు ఎంత అయింది? ఎందుకు నీకు ఇప్పుడు బిల్లు గురించి? ఆయన ఏడు తెచ్చిండో అప్పో సప్పో తీసుకొచ్చి నా కోసి సరితండి నాలుడు. అయితే ఏడు తెత్తేంది? ఏ నొక్కడైతే కట్టుకుంటాం కదా తెచ్చుకున్న కాడ ఊకో నువ్వు ఏడు ఒక. ఇప్పుడు నీకు పైసలు మళ్ళీ బాబుకి గిట్లాయే? అసలు మన ఇంటికి ఏమైందా బిడ్డ? కూసుకొని పడితే ఇంకెంత కోసం ఉండలే. అయితే బాబు లేచిన గడియ మంచిదైంది, అదృష్టం మంచిగా ఉంది. ఏడుకి అమ్మకి చిన్నదని కూడా ఏడుతారా? అనే నువ్వు ఏడు అసలు నువ్వు రాత్రి పెట్టుకో ఏడు. అసలు ఏమైంది మనకు, మన కుటుంబానికి ఏమైంది? అది కాశారం అనుకోవాలి. ఏమైంది నువ్వు అక్కడ? నువ్వు ఇక్కడ ఏంటి నాకు మంచిగా అనిపించలేదు. చేతగానప్పుడు చేయకుంటే ఏంటి బాబు? మెల్లమెల్ల చేసుకోవచ్చు ఎందుకే? ఇంకా చేతగాకుండా నీకు మోకాళ్ళు లేవనెత్తలేవా? పిండి బత్తాలు ఎత్తుకొని అవి ఎత్తుకొని ఇవి ఎత్తుకొని పోవడం అవసరమా? ఉండదో లేదో దీని ఇంట్లో పడి సావక. నేను మంచిని తీసుకుపోయి చల్లి ఇచ్చుకుంటాను అన్న కూడా ఇంటలేడే. ఇప్పుడు వాడు నీ చేతిలో లేడు, వాడు పోయి అక్కడ ఉన్నాడు. నువ్వు ఇక్కడ చచ్చిన సావు తెలియదు, బతికిన బతుకుతలేదు. నువ్వు సప్పుడే కూకో, నువ్వు రంది పెట్టుకోకు. తమ్ముడు సావు, తమ్ముడు చస్తాడు, వాడిని బతికే మంచిగా లేదు. తమ్ముడు ఒక్కడే వాడిని నువ్వే కనిపెట్టుకుంటూ ఉండే. నువ్వు ఏడున్నా వాడు నా తమ్ముడు. నువ్వు రాకుండా మంచిదే, వానికి ఎంతో కూర్చున్నది. వానికి ఒక్కసారి ఫోన్ చేయలే. పైసలు గురించి ఏం టెన్షన్ పడకు, వాడు పంపిస్తా అన్నాడు గానీ నువ్వేమిటికి ఎడతానువే? నువ్వు ఎడితే వాళ్ళు ఎడవటే. ధైర్యం చెప్పాలి కానీ నువ్వు ఎడతావా? నువ్వు ఎందుకు ఎడతాను చెప్పు మావా. ఏం చేయాలి అత్త? మేమన్నా పని చేసుకుంటే నువ్వు మీ బాబుని చూసుకుంటూ ఉండు. ఇంటికాడ ఎవరు లేరు, మళ్ళీ టైం అయితే నైట్ అయింది ఆల్రెడీ. నేను ఇంటికి పోతానా? సరే నువ్వు మెల్లగా పో. నువ్వు కూడా ఏం టెన్షన్ పెట్టుకోకు మామ, అర్థమైంది? టైంకి మందులు వేసుకొని నువ్వు చక్కగా ఉండు. అయ్యా మంచిది, ఏం ఆలోచించుకోకు. పోయినాక ఫోన్ చేయి చేస్తా కానీ. ఓకేనా? అయ్యా మంచిది, నువ్వు ఇట్లా వండుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్విన్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా కష్టపడి తీసినాం మేము పొలాలలో, సిటీలో, హాస్పిటల్లలో. క్రౌడ్ తోటి చాలా ఇబ్బంది అయింది, అయినా కూడా మీ ముందు అంత అవుట్పుట్ ఇచ్చినాం. ముందుగా మీ అందరికీ నమస్కారం.
ప్రతి తల్లిదండ్రి కొడుకులను ఉన్నతమైన శిఖరాలలో నిలబెట్టాలని ఆలోచించి ఉన్నతంగా జీవితాన్ని ప్రసాదిస్తాడు. అలాగే తల్లిదండ్రులు కూడా ఆపదలో ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తప్పకుండా కొడుకులు అనేవాళ్ళు, బిడ్డలు అనేవాళ్ళు 100% సహకరించాలి. లేకపోతే ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచినారు, సాధుడు వృధా. అట్లనే ఇంకొకటి ఏంటంటే, జమ్మిగూడ సప్తగిరి హాస్పిటల్ యాజమాన్యం కానీ ఆ స్టాఫ్ కానీ మాకెంతో కోఆపరేట్ చేసిండు, వాళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మనకు మర్విన్ వీడియోస్తో పాటు మర్విన్ బ్లాగ్స్ అనే ఛానల్ కూడా ఉంది, ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అందులో మనం బ్లాగ్స్ అనేది అప్డేట్ చేస్తాం, ప్రతి వీక్లీ వస్తాయి. ఒకసారి అది కూడా చూసి దాంట్లో కూడా కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఇంకేం కావాలి కంటెంట్ అనేది. ఇంకొకటి, అందరూ చూస్తున్నారు, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు మీ రివ్యూ అనేది అందులో పెట్టండి. నెక్స్ట్ ఎట్లాంటి వీడియోలు కావాలి, ఇంకేం చేంజెస్ కావాలి, ఇలా తీయండి అలా తీయండి అనే మనం మీకు అనిపిస్తే కామెంట్లో పెట్టండి, తప్పకుండా చేస్తాం. అట్లనే మా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి.